వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమని శంఖారావం పూరిస్తూ ఉంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. శనివారం నగరంలోని వీఎల్పుర మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ఎన్నికల ప్రచార పర్వానికి సిద్ధం అని నామకరణం చేసి జగనన్న పూరించే శంఖారావానికి వలస పక్షులు వణుకుతున్నాయని అన్నారు. తెలంగాణలో తలదాచుకుంటూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల సమయంలో ఆంధ్రాకు వలస వచ్చే పక్షులని ప్రతిపక్షాలను ఉద్దేశించి అభివర్ణించారు. ఇటువంటి వలస పక్షులు మనకు అవసరమా అని ప్రజలు ఆలోచించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిలా మన రాష్ట్రంలో ఉండాలే గాని ఇలా సీజన్లో వచ్చేవారికి రాజకీయమే, వ్యాపారంగా భావించే వారికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. వారిలో నైతికత లేదన్నారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, షర్మిల వీరంతా హైదరాబాద్ లో ఉన్నారని అన్నారు. అనే ఒక టైటిల్ తో రాజకీయ ప్రకంపనలు కనబడుతోంది. ఒక వాతావరణం మొత్తం కార్యకర్తలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉన్నాయి. మా ఒక్కలు తాగట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వాళ్ళ పార్టీ వాళ్ళకి అందరికీ కూడా కడుపు రగిలిపోతూ ఉంది ఈ టైటిల్తో. ఎందుకంటే ఈ వాయిస్ అనేది ఈ టైటిల్ మనం పెట్టుకున్నది కాదు, ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఒక భావంలోంచి వచ్చిన మాట. ఎందుచేతనంటే పేద, బడుగు, బలహీన వర్గాలు ఎప్పుడూ కూడా ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలు చూడని సందర్భాలు ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా చూడలే. ఒక వాలంటీర్ రావడం ఏంటి, ఇంటికి తీసుకొచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం ఏంటి, ఒక వాలంటీర్ ఇంటికి రావడం ఏంటి, ఫస్ట్ తారీఖున జీతాలైనా అటు ఇటు లేట్ అయితే అవ్వచ్చు కాక, పెన్షన్ అవ్వా తాతలు ఆ 3000 గురించి నెల రోజుల పాటు ఎదురు చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మహారాజు కాబట్టి పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి ఆ వాలంటీర్ ఆ 3000 రూపాయలు ఆ అవ్వ చేతిలోనూ ఆ తాత చేతిలోనూ మరి పెడతా ఉన్నారు. గతంలో పిట్టల్లా రాలిపోయేవారు లైన్లో నుంచో లేక పొద్దున్నుంచి సాయంత్రం దాకా నుంచుని క్యారేజీలు పట్టుకుని వెళ్ళి ఈ పరిస్థితులు గతంలో. ఇవాళ వాస్తవంలో జగనన్న ఈ రకమైన కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నాము, మీరు ఇప్పటిదాకా బటన్ను మా గురించి నొక్కారు, మేమందరం కూడా కోట్ల మంది ప్రజలు మీ గురించి ఫ్యాన్ గుర్తుపైన బటన్ నొక్కడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ప్రజల దగ్గర నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. ఈ రాజకీయ పార్టీలు ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు ఏం మంచి చేశారు ప్రజలకి? మీరు ఓట్లు అడగడానికి నైతికత ఉందా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం మంచి చేశారు మీరు? 14లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని భావించి ప్రజలు ఓట్లు వేస్తే మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. బాబుగా జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు, మరి బాబు వచ్చాడు కానీ ఎవరికి జాబులు రాలా, నిరుద్యోగ భృతి రాలా, మరి అన్నీ కూడా పచ్చి మోసాలు అబద్ధాలు మరి చెప్పి 2014 నుంచి 2019 దాకా కాలయాపన చేసి డబ్బులు సంపాదించుకొని సూట్ కేసులతో పెట్టుకుని ఇంట్లో ఈ కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించారు. ఇప్పుడు ఎక్కడైతే రాజు బలవంతుడవుతాడో శత్రువులందరూ కూడా ఏకమవుతారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న బలవంతుడు కాబట్టి శత్రువులందరూ ఏకమవుతూ ఉన్నారు. నక్కలు, తోడేళ్లు గుంపుతో వస్తూ ఉన్నారు, సింహం సింగిల్తో వస్తూ ఉంది. సో ఖచ్చితంగా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు థంపింగ్ మెజారిటీతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2024లో కూడా మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మేమందరం కూడా వేల సంఖ్యలో రాజమహేంద్రవరం నుంచి ఏలూరు సభకి తరలి వెళ్ళబోతూ ఉన్నాము. ఎన్నికల శంఖారావానికి 10,000 మంది పైగానే మేము వెళ్ళబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి మీడియా మిత్రుల ద్వారా నా యొక్క సంతోషాన్ని పంచుకుంటూ ఇవాళ కార్యకర్తలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు తెలియపరచడం కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు.
నేను ఒక్కటే అంశం చెప్తున్నానండి, నిన్న కూడా కొన్ని మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పా, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ మిత్రధర్మం పాటించలేదు, వాళ్ళు పొత్తులో ఉండి మాకు చెప్పకుండా టికెట్లు అనౌన్స్ చేయడం ఏంటి, మిత్రధర్మం పాటించలేదు కాబట్టి మేము ఎత్తుకు పై ఎత్తు కింద మేము ఒక రెండు సీట్లు మేము అనౌన్స్ చేస్తున్నాము అని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తూ కార్యకర్తలందరికీ కూడా క్షమాపణ చెప్పాడు. ఇదేమి చిన్న విషయం కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు కార్యకర్తలకు క్షమాపణ చెప్పడం అంటే చాలా పెద్ద అంశంగా పరిగణించాలి. ఇంకొకటి, మరి ఇదే పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు గతంలో తెలుగుదేశం బీజేపీతో ఈయన పొత్తులో ఉన్నారు జనసేన పార్టీ, రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర బీజేపీని మీరు ఒప్పించే లేకపోతే బీజేపీతో మీరు తెగతెంపులు చేసుకుని మీరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతో మీరు పొత్తులోకి వచ్చారా, మరి అక్కడ మీరేం మిత్రధర్మం పాటించారని అడుగుతున్నా. అంటే ఒక రాజకీయ పార్టీగా మేము మా అభిప్రాయం మేము చెప్తా ఉన్నాం, మీ పార్టీలతో మాకేం సంబంధం లేదు, కాకపోతే అక్కడ మీకు మిత్రధర్మం లేదు, మీరు ఇక్కడ మిత్రధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక్కసారి ప్రజలను అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. ఇక్కడ బీజేపీకి కానీ తెలుగుదేశానికి కానీ లేకపోతే జనసేన పార్టీకి కానీ ఒక క్లారిటీ లేదు, వీళ్ళకి క్లారిటీ లేదు, ప్రజలకు ఏం క్లారిటీ ఇస్తారని అడుగుతా ఉన్నారు. ప్రజలకు ఏం క్లారిటీ ఇస్తారు, ఒక కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ లోకేష్ అనే సుపుత్రుడు ఏం చెప్పాడనంటే రేపు మా ముఖ్యమంత్రి అభ్యర్థి అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడే అని డైరెక్ట్గా డెలిబరేట్గా చెప్పాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, దానికి సమాధానం ఆయన ఖండించారా, లేదు నేను పెద్దగా పట్టించుకోవట్లేదు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు అసలు జనసేన పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలండి, తెలుగుదేశానికి ఎందుకు ఓట్లు వేయాలి? ఇప్పుడు వీళ్ళు మిత్రధర్మంలో ఉంటూనే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అని అంటే కొన్ని డిప్యూటీ సీఎం అయినా మీ అభ్యర్థి కిందన పవన్ కళ్యాణ్ గారిని ప్రకటిస్తారని అంటే తెలుగుదేశం పాలిట్ బ్యూరోలో నిర్ణయించాలట. అంటే మరి ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏంటి, ఒక పప్పెట్ షోనా అని అడుగుతా ఉన్నా, ఒక తోలుబొమ్మలు ఆడిచ్చేదానికి వచ్చారా అని అడుగుతా ఉన్నా. ఇది ఒక్కసారి ప్రజల్ని ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంత కన్ఫ్యూజన్లో వలస పక్షులు హైదరాబాద్లో ఉంటూ ఈ డ్రామాలు ఈ రాజకీయాలు అంతా చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో ఉండట్లా, చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉండట్లా, పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఉండట్లా, లోకేష్ మన రాష్ట్రంలో ఉండట్లా, ఈ పురంధరేశ్వరి గారు మన రాష్ట్రంలో ఉండట్లా, ఇంక ఎవరైతే సోకాళ్ళు చెప్పుకునే వాళ్ళు షర్మిల గారు కానీ లేదా ఎవరైనా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ని అంటిపెట్టుకుని రాజకీయాలు చేసే వాళ్ళు అందరూ కూడా తెలంగాణలో ఉండి